हाय फ्रेंड्स अंदर की गुड ईवनिंग चूस्तुन्नार जीके लुक सालिन वन तेलुगु चैनल ऐ एम प्राउड फाउंडर ऑफ आनपेसु फ्रेंड्स मन की मंची मंची गुड न्यूस अयिते वच्चिनायि अदेंटंटे मोत्तम मीकु क्लारिटी अनेदि इस्तानु वीडियो ओपिक चूस्ते मीरु कंपलसरी लाइक शेर चेस्तारु ओके फ्रेंड्स मन इंका टापिक लोकि वेल्लिपोदाम मुंदुगा एंटंटे चाला मंदिकि इप्पुडु दाका चाला प्रॉब्लम्स वच्चिनायि मेन गा मेल प्रॉब्लम्स अन्नमाट मेल प्रॉब्लम्स उन्न वाळ्ळकि యాక్సెస్ కోడ్ రాకపోవడం అన్నీ ప్రాబ్లమ్స్ వచ్చినాయి కానీ ఈ రోజు మనం చూసినట్లయితే మార్నింగ్ నుంచి मन की पासवर्ड एंटर चेयक ऑटोमेटिक लॉगिन अने मैं सिस्टम ऑलरेडी अपडेट बैक ऑफिस मन जस्ट मेल आईडी पासवर्ड को जस्ट क्लिक ओपन अवतुदी विदिन सेकंड्स चला फास्ट वेबसाइट ओपन अव जरूरत काबटे मन की ओटीपी प्रॉब्लम्स यानी फ्यूचर मन की सिक्योरिटी पर्पस कटू अंत मरी ओटीपी रापोते ఈజీగా ఎవరైనా మన మెయిల్ ఐడి పాస్వర్డ్ అంటే ఓపెన్ చేస్తారు కదా అని మీరు అనుకోవచ్చు మనకి దానికంటూ సెక్యూరిటీ పర్పస్గా క్యాప్చా కానీ లేదంటే ఇంకేదైనా పెట్టచ్చు మనకు ఆప్షన్ అనేది ఫోన్ నెంబర్ యాడ్ చేయడం లేకపోతే ఇంకేదైనా వేరే సమ్ రీజన్స్ అనేవి ఉంటాయి ఏదో ఒకటి కంపల్సరీ ఉంటుంది ముందు టెస్టింగ్ పర్పస్లో ఉంది మనకి ఆ టెస్టింగ్ అనేది జరుగుతుంది ఆల్రెడీ మేము ముందు అప్డేట్స్లో చెప్పాం ఓటీపీ అనేది మనకు ఫ్యూచర్లో ఓటీపీ అనేది రాదు మెయిల్కి దానికి వేరేగా ఆప్షన్స్ ఏవైతే ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి కంపల్సరీ మీరు ఈజీగా క్యారీ చేసుకోవచ్చు ఇప్పుడు మన ఏదైనా సరే స్పీడ్గా ఓపెన్ చేసుకోవచ్చు వెబ్సైట్ అనేది చాలా మంచి విషయం అలాగే ఇంకా చాలామందికి వచ్చే డౌట్స్ ఏంటంటే మనం ఫ్రీ ప్రొడక్ట్స్ మీద కమిషన్ రాదంటున్నారుగా మరి ఫ్రీ ప్రొడక్ట్స్ వల్ల లాభం ఏంటి అంటున్నారు ముందుగా ఫ్రీ ప్రొడక్ట్స్ వల్ల లాభం ఏంటి అని మనం తెలుసుకునేటట్టయితే ఫ్రీ ప్రొడక్ట్స్ అనేది ముందుగా అందరూ వాడతారు అందరూ వాడితే ఏమవుతుందంటే మన కంపెనీ గురించి అందరికి తెలుస్తుంది కంపెనీ గురించి అందరికి తెలిసినట్టయితే కంపెనీలో ఉన్న ప్రొడక్ట్స్ గురించి కూడా తెలుస్తుంది ఆ ప్రొడక్ట్స్ గురించి తెలిసినప్పుడు దాంట్లో ఎవరైనా కొని ఇవన్నీ చేసినప్పుడు మన లింక్స్ షేర్ అవుతాయి కాబట్టి కమిషన్ అనేది వస్తుంది కానీ కంపల్సరీ కమిషన్ రాదని చెప్పడం జరిగింది కానీ ఇక్కడ ఇన్కమ్ రాదని చెప్పడం జరగలేదు అన్నమాట అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు మన యాసర్ కమిషన్స్ రావన్నారు కానీ ఇన్కమ్ అనేది రాదని చెప్పలేదు ఎందుకంటే ఫ్రీ ప్రొడక్ట్కి కమిషన్ ఇవ్వాలంటే ఇది అవుతుంది ఇన్కమ్ అనేది వచ్చే అవకాశం ఉంది కానీ ఇది కన్ఫామ్గా మనం చెప్పలేం ఎందుకంటే ఇన్కమ్ అనేది వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే మీరు ఓన్లీ ఓ మెయిల్ ద్వారానే ఓ నెట్ ద్వారానే మీరు ప్రపంచాన్ని వెళ్తారని యాసారు ఊరికి అనలేదు దానికంటూ పెద్ద మీనింగే ఉంటుంది బ్యాక్గ్రౌండ్ అనేది కాబట్టి మనకి ఫ్రీ ప్రొడక్ట్స్ వల్ల కమిషన్లు వచ్చినా రాపైన ఇన్కమ్ అయితే వస్తుందని నేను అనుకుంటున్నాను అది కూడా మనకి ఫ్యూచర్లో కన్ఫర్మ్ అవుతుంది మీరు కూడా చూస్తారు ఇంకో మంచి విషయం ఏంటంటే మనం ఇప్పుడు ప్యాకేజీ తీసుకున్నప్పుడు ఆ ప్యాకేజీలో ఓ స్టాఫ్ కానీ లేకపోతే ఓ అకాడమీ కానీ లేదు అంటే మనం తీసుకునే ప్యాకేజీలో ఓ స్టాఫ్ కానీ ఓ అకాడమీ అయితే లేదు బట్ మనం దానివల్ల బెనిఫిట్స్ ఏంటనేది కూడా మీరు తెలుసుకోవచ్చు మనం ఆ ప్యాకేజీ తీసుకోలేదు కానీ మనం ఓ అకాడమీ ఈ వేరే పర్సన్ కావాలంటే మన దగ్గర డొమైన్ ఉంటుంది ఆ డొమైన్ మనం యూజింగ్ చేస్తాం మనకు అన్నీ ఫ్రీ కాబట్టి లింక్ అనేది ఓ అకాడమీది మీరు షేర్ చేశారు ఆ వ్యక్తికి అవసరం అది ఆ వ్యక్తి ఏం చేశారంటే పేమెంట్ చేసుకున్నాడు దానికి పేమెంట్ చేసుకొని దాని యొక్క సబ్స్క్రిప్షన్ అనేది తీసుకున్నాడు అప్పుడు ఏం జరుగుతుందంటే మనకి దాని యొక్క కమిషన్ కూడా మనకు వస్తుంది ఇదే మనకి మెయిన్ గుడ్ న్యూస్ అన్నమాట ఇప్పుడు మనం ప్రొడక్ట్స్ ప్యాకేజీలు తీసుకుంటాం కదా ప్యాకేజీలు తీసుకున్న దాంట్లో ప్రొడక్ట్స్ అనేది లేకపోయినా వేరే ప్రొడక్ట్స్ అనేది మనం వేరే వ్యక్తులకి షేర్ చేసిన ఆ ప్యాకేజ్ మనం తీసుకున్నా తీసుకోకపోయినా ఆ ప్యాకేజ్ యొక్క కమిషన్ అనేది మనకు వస్తుంది కానీ ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కమిషన్ అనేది మనకు వస్తుంది కానీ ఆ మన కమిషన్ అనేది విత్డ్రా చేసుకోవాలంటే మాత్రం ఆ యొక్క ప్యాకేజ్ అనేది మనం తీసుకోవాల్సి వస్తుంది అన్నమాట అంటే ఇప్పుడు మనం ఓ అకాడమీ కానీ ఓ స్టాఫ్ కానీ వేరే వైపు పంపించాం దాని ద్వారా కమిషన్ అనేది మనకు వచ్చింది వాళ్ళు కొనుక్కోవడం వల్ల 100% కమిషన్ వస్తుందని కూడా చెప్పడం జరిగింది మన యాసారు మీకు తెలుసు ఆల్రెడీ మీరు ఆల్రెడీ బ్యాకప్స్లో కూడా చెక్ చేసే ఉంటారు కాబట్టి ఏమవుతుందంటే మనకి దానివల్ల బెనిఫిట్స్ బాగుంటాయన్నమాట అలా మనకు కమిషన్ వస్తుంది దాని ద్వారా మనం విత్డ్రా చేసుకునే అవకాశం కూడా ఉంటుంది ఇది చాలా మంచి విషయం అలాగే మనకి రీసెలర్స్ కస్టమర్స్ ఎలా వస్తారనేది మార్నింగ్ చెప్పాను కానీ ఇంకా సింపుల్గా అర్థమయ్యేలా చెప్తాను ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్కి ఒక లింక్ అనేది షేర్ చేశారు ఓనెట్టో సమ్ ఏదైనా అతను వేరే వాళ్ళకి షేర్ చేస్తారు ఆ వేరే వాళ్ళు ఎవరైనా సరే మన ప్రొడక్ట్స్ అనేది నచ్చినప్పుడు మనకు కమిషన్ అనేది వస్తుంది ఎందుకంటే మన లింక్ ద్వారా వెళ్ళింది కాబట్టి వాళ్ళు 100 మంది తర్వాత వాళ్ళు బై చేసినా సరే అంటే లింక్లు 100 మంది షేర్ అయినా 199 మందికి మంది అనే వాళ్ళు షేర్ చేసుకుని బై చేసినా సరే ఆ వ్యక్తి కొన్నదానికి మనకు కమిషన్ అయితే వస్తుందన్నమాట అలాగే వీళ్ళకి కూడా ఎక్కువ మందికి లింక్ షేర్ చేశారు అనుకోండి మీ ఫ్రెండ్ అప్పుడు ఏంటంటే రీసెలర్ కింద ఆప్షన్ అనేది ఉంటుంది దీనికి ఎక్కువ మంది షేర్ చేయడం వల్ల కాబట్టి నేను ఏదైనా ప్యాకేజ్ తీసుకొని రీసెల్లర్గా జాయిన్ అయ్యేటట్టు ఇంకొకటి సొంతగా లింక్ అవుతుంది లింక్ అనేది క్రియేట్ అవుతుంది దాని ద్వారా కమిషన్లు కూడా తీసుకుంటాడు మనతో పాటు 4 అనేది మన యాసార్ యొక్క విజన్ కాబట్టి మనం ఒకరే బాగుపడడం కాదు అందరినీ బాగు చేయడం అనేది ఆయన యొక్క విజన్ కాబట్టి కంపల్సరీ మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ మీకు అర్థమైంది కదా సబ్జెక్ట్ అనేది చాలా బాగుంది ప్రతి అప్డేట్ అనేది బ్యాక్గ్రౌండ్లో జరుగుతూనే ఉంది ఇంకో విషయం ఏంటంటే
జీరో ఫౌండర్ కూడా మంచి ఇన్కమ్ రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మనం డైలీ బ్యాక్ ఆఫీస్ చెక్ చేస్తూ ఉంటే దాని ద్వారా కూడా బోనస్లు అనేవి మీకు వస్తాయని చెప్పారు ఆయన. మరి అది ఏంటనేది యాసారికి తెలుసు. కాబట్టి రోజుకు ఒకసారైనా కనీసం మీరు ofounders.net సైట్ని మన బ్యాక్ ఆఫీస్ని డైలీ ఒకసారి రెండుసార్లు ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు ఎలాగో ఓపెన్ చేశాక ఇప్పుడు ఓటీపీ రావట్లేదని చెప్పి లాగౌట్ చేయడం మానే మాకండి. లాగౌట్ చేసేయండి. లాగౌట్ చేస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది రావు. చాలామంది ఏంటంటే హ్యాక్ అయిందని భయపడుతున్నారు. హ్యాకింగ్ ఏం కాదు, బట్ టెస్టింగ్ ప్రాబ్లమ్స్లో ఉంది కాబట్టి అలా ఓపెన్ చేశారన్నమాట. ఎందుకంటే మనం పాస్వర్డ్ ఏం కొట్టకుండా అదైతే ఓపెన్ అవ్వదు కాబట్టి కొడితేనే ఓపెన్ అవుద్ది. కొంచెం జాగ్రత్తగా వాడుకోండి. ఓకే ఫ్రెండ్స్, అలాగే మనకి 70 లింక్ అనేది ఓపెన్ అయింది. మనకి న్యూ వెబ్సైట్ అన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, ఇప్పుడు చూపిస్తాను. ఫ్రెండ్స్ మనకి ఎప్పుడు చేసినట్టే onpass.com అని కొట్టచ్చు, లేదంటే బ్యాక్ ఆఫీస్లోకి వెళ్ళి లింక్ 70 అయినా చేసుకోవచ్చు. మనకి ఏ రకంగా సరే బెనిఫిట్ అని వస్తుందట. మనకి ఇదేంటంటే డెస్క్టాప్ మోడ్లో ఓపెన్ చేసుకున్నట్టయితే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మనకి స్టార్టింగ్ చూసినట్టయితే చూసారు ఇక్కడ ప్రొడక్ట్స్ అనేవి సైడ్ కనబడుతున్నాయి మనకి. అలాగే కిందకి వెళ్ళ కొలిది చాలా ఆప్షన్స్ అనేవి కనబడుతున్నాయి. మన డిస్క్లైమర్ వచ్చేసింది మళ్ళీ. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఈ 4 dots అయితే ఓపెన్ చేస్తే ఇక్కడ కనబడుతుందన్నమాట. 4 boxes ఓపెన్ చేస్తే మన యాప్స్ స్టార్టింగ్ యాప్స్ ఏంటనేది మనకి కింద లిస్ట్లో కనబడుతుంది. అలాగే ఇక్కడ 1, 2, 3 అనే ఆప్షన్లు ఉన్నాయి చూసారుగా. ఇన్నోవేషన్స్ టెక్నాలజీ అనేది ఎలా ఉంటుంది, మనం మళ్ళీ దీన్ని రిపీట్ చేయదలుచుకోలేదు నేనైతే. మీరు ఆల్రెడీ చూస్తారు కాబట్టి మీరు ఒకసారి ట్రై చేయండి, అంతే. బాగుంటుంది చాలా మనకి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ అప్డేట్ అనేది నచ్చింది అనుకుంటున్నాను. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జీకేలకు సాలిన తెలుగు ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ, గుడ్ బై.